అల్లు అర్జున్కి బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను నిన్ననే ప్రస్తావించా అల్లు అర్జున్కి జాగ్రత్తగా ఉండు అన్నటువంటి, ఆల్రెడీ ప్రారంభమైపోయింది. నేను పొద్దునే మనం ఆ వీడియో ఫోకస్ చేసాం, నేను సాయంత్రానికే జరిగిపోయింది. స్టార్టింగ్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు. అల్లు అర్జున్కో ఫ్యాన్స్ ఇంకోళ్ళకో ఫ్యాన్స్ ఉంటుందో అనుకోవట్లేదు, మెగా ఫ్యాన్సే అంతా కూడా, టెంట్లో ఫ్యాన్స్ ఇట్లాంటివన్నీ కూడా మాకు తెలవదు అన్నటువంటిది. అట్లాగే పుడింగివా నువ్వు అన్నటువంటి పాయింట్. బేసిక్గా అల్లు అర్జున్ ఏ ఒక్కళ్ళని వ్యక్తిగతంగా దూషించాల, ఏ ఒక్కళ్ళని నిందించాల, పవన్ కళ్యాణ్ని నిందించాల, చిరంజీవిని నిందించాల, మెగా కుటుంబాన్ని నిందించాల, ఓన్లీ తన ఆత్మాభిమానం గురించి తను మాట్లాడుకున్నాడు. అది కూడా ఏంటి, తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, తను మెగా ఫ్యాన్సే. అదే సందర్భంలో పదే పదే అప్పట్లో అభిమానులు ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా మిగతాదంతా అసలు సినిమా ఫంక్షన్ వదిలేసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ 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 అని అరవమని చెప్పంటే, అరిచి అరిచి అంతకు ముందుసారి ఇదే నాయక ఇంకా మేము మా ఫంక్షన్లు జరుపుకోవద్దా అని అడిగినందుకు గాను ఆ రోజు నుంచి కక్ష కట్టి వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ని గనక ఎట్లాగైతే అక్కడ వెంటాడతారో ఇక్కడ ఇతన్ని అలాగ వెంటాడి వేటాడుతున్నారు. ఇప్పుడు దానికి పతాక స్థాయికి చేరింది ఏంటయ్య అంటే, ఇక్కడ అవకాశం దొరికింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి అతను సపోర్ట్ చేయడం, వైసీపీకి ఓటేయమని కానీ జగన్కి ఓటేయమని కానీ ఏ ఒక్కటి రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వాలి. అతను నా మిత్రుడు కాబట్టి ఇతనికి మద్దతు ఇస్తున్నాను అని ప్రకటించాడు. అది ఇక్కడ రెండవ కాన్సెప్ట్ అయింది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి కానీ ఏమీ లేదు, కానీ నువ్వు ఉంటే మాతోనే ఉండాలి, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అనేటటువంటి రూట్లో సాగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు మరి ఇక విమర్శలు, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత విమర్శలు ఇది స్టార్ట్ అయిపోయినాయి. తట్టుకోగలడా చూడాలి.